అంటే అర్థం ఏంటంటే సాధారణంగా డాక్టర్లు మాట్లాడితే పేషెంట్లు వినడమే కాకుండా డాక్టర్లు మాట్లాడితే ప్రజలు వినడమే కాకుండా ప్రజల యొక్క అనుమానాలని పబ్లిక్గా ప్రజా వైద్య వేదిక అంటే మనం చూడండి దర్బార్ అంటాం. దర్బార్ అంటే ఏంటి? అందరు వచ్చి వారి వారి సమస్యలు చెప్పుకుంటారు. అలాగే ఈ ఓపెన్ ఫోరంలో మేము ఈ రోజంతా కూడా దీనిపైన ఆకాశవాణిలో ప్రకటనిచ్చాం, తర్వాత ఈ ఓపెన్ ఫోరం గురించి విస్తృతంగా ప్రచారం చేశాం. ఈరోజు వచ్చిన వారందరికి కూడా ఉచితంగా బీపీ, షుగరు, ఆక్సిజన్ ప్రమాణాలు, ఎందుకంటే కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఆక్సిజన్ 98 ఉండాలి, అది ఎంత ఉంటుందని ప్రతి వారికి కూడా అనుమానం కాబట్టి అది కూడా ఉచితంగా చేస్తున్నాం. అయితే ఇక్కడ విశేషం ఏమిటంటే కుటుంబ వైద్యులు అనేటటువంటి వ్యవస్థని తిరిగి మళ్ళీ ప్రజల్లోకి తీసుకురావాలి కాబట్టి మీడియా మిత్రులందరూ కూడా కుటుంబ వైద్యులతో ప్రాముఖ్యం గురించి తెలియచేయాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబ వైద్యుడు అనగా ఎవరు సార్? చూసారా, ఈయన కుటుంబ వైద్యులను ఎవరిని అడుగుతున్నారు? నిజమే, ఇవాళ కుటుంబ వైద్యుల వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది దేశంలో. ఒకప్పుడు వైభవోపేతంగా ఉండేది కుటుంబ వైద్యుడి వ్యవస్థ. ఆ కుటుంబ వైద్యుడే ఆ కుటుంబంలో ఒక మెంబర్గా ఉండి వారికి వైద్యో నారాయణో హరి అంటే నిజమైన అర్థం ఇచ్చిన రీతిలో సాయం చేస్తూ ఉండేవాడు. అలాంటిది ఇవాళ కుటుంబ వైద్యుడు అనేవాడు లేడు. దానివల్ల ఏమవుతుందంటే పేదవాడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అనేక రకాలైనటువంటి బాధలకు గురైపోయి రోజు రోజుకి కూడా దేశంలో వైద్యం ఖరీదైపోతుంది. కాబట్టి కుటుంబ వైద్యులంటే ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ని ప్రతి వాళ్ళు ఉంచుకోవాలి. పూర్వ రోజుల్లో అయితే ఒక డాక్టర్ గారు ఒక కుటుంబానికి అంటే ఒక రాజుగారికి ఒక ఫ్యామిలీ ఫిజిషియన్ ఎలాగుండేవారో ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎలాగైతే ఒక ఫిజిషియన్ ఉంటున్నారో అలాగే ప్రతి పౌరుడికి కూడా ఒక ప్రాంతంలో ఫ్యామిలీ ఫిజిషియన్ ఉండేటటువంటి ఆచారం ఉండేది. బ్రిటన్ లాంటి దేశాల్లో ఈరోజు కూడా ప్రతి ప్రావిన్స్ అంటాం, ప్రావిన్స్ అంటే మన మండలాలు లాంటివి, ఆ ప్రావిన్స్లోన ఒక ఫ్యామిలీ డాక్టర్ గారు ఉంటారు. ఆ ప్రధానమంత్రి గారికి ఆరోగ్యం బాగలేకపోయినా ఆ ఫ్యామిలీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన చూసి ఆ జబ్బుని నిర్ధారణ చేసి ప్రాథమికంగా ఆయన పంపిస్తారు. ఎవరి దగ్గరికి? కిడ్నీ డాక్టర్ దగ్గరికో, బ్రెయిన్ డాక్టర్ దగ్గరికో, గ్యాస్ట్రో ఎనాలిసిస్ట్ పంపిస్తారు ఆయన. కానీ మన దేశంలో అది కాదు, నేరుగా పేషెంట్ వెళ్ళిపోయినా చూస్తారు, బ్రిటన్లో చూడరు. అందుకే అక్కడ ఆరోగ్య వ్యవస్థ బాగుంది.